తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల గ్రామ శివారం గండికొండ మహర్షి కొండ మధ్య సిద్ధాశ్రమం ఉంది. ఈ సిద్ధాశ్రమంలో సిద్ధరామయ్య స్వామిజీ మాట్లాడుతూ జలనీతి సూది నీతి పాటిస్తే కరోనా దరిచేరదని చెబుతున్నారు. పూర్వకాలం శివపురాణంలో ఈ కరోనా వైరస్ ఉందని గుర్తించామన్నారు. అప్పట్లో వైరస్ నివారణకు ఋషులు శివునికి బిల్వపత్రాలతో ప్రత్యేక పూజలు చేసి రుద్రాభిషేకం నిర్వహించారని తెలిపారు. ఆ సమయంలో మాంసాహారాన్ని పూర్తిగా దూరం ఉండి శాకాహారం మాత్రమే తీసుకునేవారన్నారు. జలనీతి సూదినీతి పాటించడంతో పాటు శుభ్రత పాటిస్తూ దైవ సన్నిధిలో జ్ఞానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తూ వైరస్ బారి నుండి రక్షించుకున్నారని సిద్ధరామయ్య స్వామీజీ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాను తరిమికొట్టే జలనీతి సూదినీతి ఆచరిస్తూ బిల్వ పత్రాలతో శివుని పూజలు నిర్వహించి శుభ్రత పాటిస్తే కరోనా దరిచేరదని తెలిపారు. మాంసాహారానికి దూరంగా ఉండి శాకాహారం తీసుకోవాలని సూచించారు ఆయన. 2003 సంవత్సరంలో సుమారు 7.5 పాటు దిగంబర స్వామిగా మహర్షి కొండపై తపస్సు నిర్వహించి ఎంతో మంది భక్తులను సంపాదించుకున్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నారని దైవ సన్నిధిలో జలనీతి శుద్ధనీతి ఆచరిస్తే ఎటువంటి వైరస్ అయినా దరిచేరదని తెలుపుతున్నారు. బిల్వ పత్రాలు మాస్కులు ధరించడం వల్ల ఎంతటి వైరస్ అయినా మన వద్దకు రాదు అని తెలుపుతున్నారు. ఇప్పుడు జలనీతి అనేది మీరు చూశారు, దానిలోనే ఒక భాగంగా ఇది సూదినేతి. ఈ సూదినేతి ఈ వెడమ ముక్కు నుంచి కుడి ముక్కు నుంచి లోపలికి తోసి నోట్లోంచి లాగి అలాగా మామూలుగా క్లీన్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఎడమ వైపు నుంచి మళ్ళీ నోట్లోంచి లాగి ఆ ఎడమ రంధ్రం కూడా మళ్ళీ మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తాం. ఆ విధంగా ఇది చేస్తే ఈ సూదినీతి చేస్తే శుభ్రంగా మొత్తం లోపల ఉండేటువంటి కఫంతో కలిగినటువంటి ఈ ఒక్క వైరస్ కూడా బయటకు వచ్చి నశించిపోతుంది. ఆయన పేరు ఏం పేరండి? శివాయ. ఈరోజు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని నివారించడానికి చాలా రెమెడీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్వామీజీ చెప్పడం జరుగుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల ప్రాంతంలో అంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. మల్లిసాల ప్రాంతం అనేది జగ్గంపేటకి సుమారు 10-13 కిలోమీటర్ల దూరంలో మల్లిసాల ప్రాంతం అని ఉంది. అక్కడ రెండు కొండల మధ్య అంటే గండికొండ మహర్షి కొండల మధ్య ఇక్కడ అఘోరా పీఠం అని చెప్పి ఒక పీఠం ఉండడం జరిగింది. ఆ పీఠంలో రామానంద స్వామి గారు ఇక్కడ మనకి సుమారు 15-20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రత్యేక పూజలు స్వామివారికి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ మనం ఇటు చూస్తే మనం కనిపిస్తుంది నేరుగా చూడండి. ఈ కొండే మహర్షి కొండ. ఈ కొండ మీద స్వామీజీ గతంలో 2003 సంవత్సరంలో సుమారు 7.5 పాటు ఇక్కడ తపస్సు చేశారని చెప్పి అప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు తపస్సు కూడా ఆయన ఏ విధంగా చేశారంటే దిగంబరగా ఉండి సుమారు 7.5 తపస్సు చేయడంతో ఎంతోమంది భక్తులు ఆయన్ని వచ్చి దర్శించుకుని వెళ్ళేవారని కూడా ప్రతీకగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ కరోనా అనేది
శివపురాణంలో కూడా ఉందని స్వామీజీ చెప్పడం జరుగుతుంది. ఈ శివపురాణంలో కరోనాని నివారించడానికి అప్పట్లో స్వామీజీలు ఎంతోమంది బిల్వపత్రాలతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బిల్వపత్రం ద్వారా వైరస్ అన్నది వ్యాపించదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో బిల్వపత్రాలతో ముందే ఇంతకుముందే పూజలు జరిపించారు స్వామీజీ. ఈరోజు శివలింగానికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించి ఈ రుద్రాభిషేకం ద్వారా స్వామివారిని శాంతింపజేసి ఈ వైరస్ నుంచి ప్రజలందరినీ కూడా కాపాడడానికి మేము ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పి మన రామానంద స్వామి గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈయన ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు జరిపిస్తున్నారో, వైరస్ నివారణకు ఏ విధమైన సూచనలు ఇవ్వదలుచుకున్నారో స్వామీజీని అడిగి మనం తెలుసుకుందాం. స్వామీజీ చెప్పండి. మన స్వామీజీ మాటల్లోనే మనం ఈ వైరస్ని ఏ విధంగా మనం నిర్మూలించాలని ఆయన మాటల్లోనే మనం వినడం జరిగింది. అయితే జలనీతి సూదినీతి నిర్వహించడం ద్వారా ఈ వైరస్ని పూర్తిగా నిర్మూలించవచ్చని చెప్పి స్వామీజీ చెప్పడం జరుగుతుంది. మరో ప్రక్క ప్రజలంతా కూడా ఈ వైరస్ నుంచి ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదు, అందరూ కూడా శుభ్రతను పాటించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మారేడు దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి జలనీతి సూదినీతి పాటిస్తే ఈ వైరస్ అనేది మన దరిచేరదని చెప్పి చెప్పడం జరుగుతుంది. వైరస్ అనేది ఇది ప్రపంచాన్ని అంతటిని యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. అలాంటి ఈ యొక్క ఈ వైరస్ని అడ్డుకోవడానికి మన పూర్వీకులైనటువంటి ఋషులు ఎంతో గొప్పగా ఆ పరమేశ్వరుని ఆరాధన చేశారు. అలాగనే శివపురాణంలో ఇది మనకు స్పష్టంగా ఉన్నది. ఈ శివపురాణంలో భవిష్యవాణి అనేది ఈ యొక్క కరోనా గురించి గొప్పగా అప్పుడు చెప్పడం జరిగింది. నివారణ కొరకు ఈ బిల్వపత్రాలతో అర్చన చేశారు, అభిషేకాలు చేశారు, హోమాలు చేశారు, ఈ పాశుపతాలతో కూడా అభిషేకాలు చేశారు, పాశుపతాలతో అభిషేకాలు చేశారు. ఎన్నో విధాలుగా ఈ మహర్షులు ఈ కరోనా వ్యాధి నివారణ అంటే కరోనా వ్యాధిని ఈ వైరస్ని పారదోరడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు ఈ సూదినీతి ఏ విధంగా చేయాలి, జలనీతి ఏ విధంగా చేయాలి, ఈ జలనీతి సూదినీతి చేయడం వల్ల ఈ వైరస్ ఏ విధంగా మన దరిచేరదో చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం ఈ జలనీతి సూదినీతి చేస్తే మనకి వైరస్ సోకదు, అలాగే మన పక్కన ఉన్నవారికి కూడా ఈ సూదినీతి జలనీతి చేయించే విధంగా చేయించాలని చెప్పి స్వామీజీ చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఈ వైరస్ దరిచేరకుండా మారేడు దళాలతో ప్రతినిత్యం పూజ చేయాలని చెప్పి స్వామీజీ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నాగరాజుతో చౌదరి ఏపీ లోక్.